ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తున్న విగ్రహం మనం తమిళనాడులోని కోయంబత్తూరులో కమాచీపురం అనే గ్రామంలో కరోనాని ప్రాలదోలి దేవత కింద తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ దేవతను కొలవడం వల్ల కరోనా రాదని అక్కడ పూజారులు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ దేవతని ఒక ప్రత్యేకమైన గ్రానైట్ రాయితో తయారు చేయడం జరిగిందండి ఫ్రెండ్స్. ఈ దేవతను ప్రతిష్ఠించిన తర్వాత 48 రోజులు కోవిడ్ రాకుండా చేయడానికి ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుందండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇలాంటి కోవిడే కాకుండా తమిళనాడులోని కోయంబత్తూరులో కమాచీపురం అనే గ్రామంలో ప్లేగు మరియు ఇతర వ్యాధులు కూడా ప్రత్యేకించి దేవతలు ఉంటారండి ఫ్రెండ్స్. ఆ దేవతలను కొలవడం వల్ల పురాతన కాలంలో వచ్చిన జబ్బులన్నీ పోయాయని అదే ఉద్దేశంతో ఇప్పుడు కూడా కరోనా దేవతను తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ కరోనా దేవత వల్ల 48 రోజులు పూజ చేస్తారండి ఫ్రెండ్స్ ఈ కరోనా దేవతకి. దాని ద్వారా కరోనా పోతుందనే నమ్మకంతో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఫ్రెండ్స్.